విహార యాత్ర కాస్త విషాద యాత్రగా మారింది కుటుంబాలకు పెద్ద దిక్కే లేకుండా చేసింది స్నేహితులంతా కలిసి శ్రీశైలం అందాలను ఆస్వాదించారు తిరిగి ఇంటికి ప్రయాణం అయ్యారు 2 గంటల్లో ఇంటికి చేరుకోవాల్సి ఉంది ఇంతలోనే విధి వాళ్ళని బలి తీసుకుంది శ్రీశైలానికి వరద పోటెత్తడంతో పటాన్చెరుకు చేరింది వాహనం అక్కడ పటాన్చెరుకు చెందిన నరేష్ సుచిత్రకు చెందిన వంశీ కృష్ణ నిజాంపేట్ వెంకటేష్ బొల్లారం కార్తీక్ కలిసి కార్లో గురువారం శ్రీశైలం వెళ్లారు డ్యామ్ చూసి తిరిగి బయలుదేరిన నలుగురు స్నేహితులు నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునూతల మండలం చెన్నారం గేట్ సమీపానికి రాగానే ప్రమాదానికి గురయ్యారు ఎదురుగా వస్తున్న కార్ టైర్ బర్స్ట్ అవడంతో ఒక్కసారిగా అదుపు తప్పింది ఎదురుగా వస్తున్న ఇంకొక కార్ ని ఢీకొట్టింది దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి ఎదురుగా వచ్చిన కార్లో ఉన్న నలుగురు కూడా స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు వంశీకృష్ణ వెంకటేష్ కార్తీక్లు చనిపోగా నరేష్ గాయాలతో బయటపడ్డాడు వీళ్ళ మీదకు వచ్చిన కార్లో ఆనంద్ బాక్కు చెందిన శివకుమార్ కుటుంబంగా పోలీసులు గుర్తించారు ఆ కార్లో ఉన్న శివకుమార్ మూర్తి సుబ్బలక్ష్మితో పాటు మరో చిన్నారి కూడా మృతి చెందారు రోడ్ మధ్యలో డివైడర్ లేకపోవడంతో ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు మృతుల కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి అక్కడ పరిస్థితి మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు శ్రీశైలం హైవేపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7 చనిపోయారు వీరంతా కూడా హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారే వంశీకృష్ణ నిన్న అతని స్నేహితులందరితో కలిసి కూడా శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరవడంతో ఆ స్నేహితులందరూ కలిసి నరేష్ వెంకటేష్ సురేష్ ముగ్గురు కదా కలిసి వంశీకృష్ణ వారందరితో కలిసి వెళ్లారు అయితే నిన్న శ్రీశైలం దర్శనం చేసుకుని తిరిగి ఆ ప్రాజెక్టుని చూసి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో అచ్చంపేట చేరుకున్న తర్వాత ఎదురుగా వస్తున్నటువంటి ఓ వెహికల్ సంబంధించి ఆ టైర్ బస్ట్ కావడంతో ఆ వెహికల్ అదుపు తప్పి ఈ కారును అతివేగంగా వస్తున్నటువంటి కారుని ఢీకొట్టడంతో ఈ కారులో ప్రయాణిస్తున్నటువంటి మొత్తం ముగ్గురు కూడా స్పాట్లోనే చనిపోయారు అలాగే పటాన్చెరుకు సంబంధించిన ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం మనం చూస్తున్నాం వెంకట వంశీకృష్ణ ఇతనే కార్ డ్రైవ్ చేస్తున్నాడు కానీ ఎదురుగా వస్తున్నటువంటి కారు దాదాపు 70 కిలోమీటర్ల స్పీడ్ కార్ వస్తుంది కానీ టైర్ బస్ట్ కావడంతో ఒక్కసారిగా అదుపు తప్పి ఈ కారును ఢీకొట్టడంతో 2 కార్లో ప్రయాణిస్తున్నటువంటి మొత్తం 7 కూడా చనిపోయిన పరిస్థితి ఉంది మనం పూర్తిగా వీరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్న వంశీకృష్ణ ఇంటికి సంబంధించి కేవలం కుటుంబ బంధువులకు మాత్రమే ఈ సమాచారం తెలుసు ఇందులో వంశీకృష్ణకు సంబంధించిన తల్లి అనుసూయ ఉంటుంది అనుసూయకి ఇప్పటివరకు ఈ సమాచారం అందలేదు ఎందుకంటే ఆమె కొంత ఆరోగ్య పరిస్థితుల కారణంగా కూడా బంధువులు ఎవరు కూడా ఇప్పుడే ఈ విషయాన్ని చెప్పలేదు కానీ మధ్యాహ్నం పోస్ట్ మార్టం తర్వాత కూడా వంశీకృష్ణకు సంబంధించిన మృతదేహం ఇక్కడికి రానుంది అనుసూయ గత వారం రోజుల క్రితం కూడా పెరాలసిస్ వ్యాధితో బాధపడుతుంది పూర్తిగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఎవరు చెప్పని పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం వంశీకృష్ణకు సంబంధించిన బంధువులంతా కూడా వారి ఇంటికి